सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरेत्। ఎక్కడున్నా నిన్న ఆరు శ్లోకాలు పూర్తి చేసాం అనుకుంటా కదా. మహాభారతం ఉద్యోగ పర్వం 44వ అధ్యాయం ఆరు శ్లోకాలు పూర్తి చేశాం. అదే ప్రశ్న కొనసాగిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఆత్మను తెలుసుకుంటే మళ్ళీ పాప ఫలితాల అనుసరించాల్సిన అవసరం లేకుండా బతికిపోతాం కదా, మళ్ళీ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఒక మతం ప్రత్యేకంగా దాన్నే బోధిస్తుంది కదా, మీరు పగలంతా పాపాలు చేసి సాయంత్రం వచ్చి ప్రభువుకు అప్పచెప్పేస్తే మీరు పాప విముక్తులైపోతారు, మళ్ళీ ఉదయం నుండి మళ్ళీ పాపాలు చేసుకోవచ్చు. ఈ ధృతరాష్ట్ర సంతానమే వాళ్ళంతా. మనం 100 మంది అనుకున్నాం, 100 కోట్ల మంది ఉన్నారు. పాపాలు వదలకూడదు, పాప ఫలితాలు రాకూడదు. అదే భావంతో ఏంటి అంటే ఏదైనా షార్ట్ కట్ మెథడ్ ఉందా ఆత్మ తెలుసుకోవడానికి అనేక రకాలుగా ఈయన ప్రశ్నిస్తూ మళ్ళీ ఏమన్నాడు, ఏమయ్యా బ్రహ్మచర్యంతో ఆత్మతత్వాన్ని అందుకోవచ్చు అన్నావు కదా, అది ఎట్లో నాకు చెప్పవయ్యా, అది చాలా కష్టమయ్యా అంటున్నాడు ఈయన. బ్రహ్మచర్యం అంటే అంత సులభం కాదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి అని అంటే ముందు గురువు సన్నిధికి వెళ్ళాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, శిక్షణ పొందాలి, దానిని ఆచరించి ఆత్మతత్వాన్ని అందుకోవాలి. కానీ ఇతనికి ఎదురు చూస్తున్నాడు, ఇంకా ఏమైనా ఉద్యోగం లభిస్తుందా అని మరి సనస్సు యాదవ్ గారు కొనసాగిస్తున్నారు చూడండి. అస్మిన్ లోకే వై జయంతిహ కామాన్ బ్రాహ్మీం స్థితిం హ్యనుతి తీక్షమాణః త ఆత్మానం నిర్హరంతీహ దేహాత్ ముంజాదిశీకామివ సత్వ సంస్థ. అస్మిన్ లోకే వై ఇహ కామాన్ జయంతి బ్రాహ్మీం స్థితిం అను తితక్షమాణ. యహ బ్రాహ్మీం స్థితిం అనుతిదిక్షమాణ తే ఇహలోకే అస్మిన్ లోకే కామాన్ జయంతి. ఎవరైతే బ్రహ్మచర్య వ్రతాన్ని బాగా ఆచరిస్తూ ఉన్నారో వారికి కామాలన్నింటినీ జయించే శక్తి వస్తుంది, కోరికలన్నింటినీ జయించే. ఎవరు కోరికలను జయించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు బ్రహ్మచర్య నిష్టలో ఉండడానికి అవకాశం ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు మాత్రమే త ఆత్మానం నిర్హతింది హరిహాత. అయ్యా వాళ్ళు ఇక్కడే ఈ దేహంలో ఉండగానే బ్రహ్మతత్వాన్ని అందుకోవడానికి అవకాశం ఉంది. ఎలాగా
मुंजात इशीकामिव धीर भावात देहात्म भावाने वदली आत्म भावाने తీసుకుంటారు. ఎలాగా? ముంజగడ్డి అంటే దీంట్లో గడ్డి దుబ్బ అని అన్నారు కాదు, ముంజగడ్డి. ముంజగడ్డి అని అంటే ఇది దర్భగడ్డి. దర్భగడ్డిని ఇది చుట్టూ ఆకులంతా ఉంటుంది దానికి, గడ్డి అలాగా. అది ఒక దర్భగడ్డి ఒకటి కోసుకొని వచ్చి తీస్తే దానికి సైడ్ నుండి ఆకులాగా విడదీసే కొద్ది మధ్యలో మూగు ఉంటుంది, దాన్ని పక్కకు తీయచ్చు. చక్కగా స్పష్టంగా పైకి తీయడానికి అవకాశం ఉంది. మధ్యలో మోగు ఉంటుంది, దానికి ఆకుల్లాగా వరుసగా వస్తుంటాయి, ప్రత్యేకంగా ఉంటుంది దర్భగడ్డి. అలాగా అనేక రకాల ఉదాహరణలు ఇచ్చారు అది బాగుంటుంది తెలియడానికి. ఇంకొకటి, ఉల్లిగడ్డ అందరికీ తెలుసు కదా, బయట ఉన్న పొరలు తీసేసే కొద్దీ చివర్లో మోగులాంటి ఒక్క ఏకలాగా ఒకటి మిగులుతుంది కదా, చుట్టూ నాటి అన్నీ విడదీసే కొద్ది. అలాగే ఏంటి అంటే, ఏమన్నారు ఆత్మబోధులు అద్భుతంగా చెప్పారు దాని గురించి కూడా, ఏంటంటే పంచకోశాలను ఒక్కొక్కటి విడదీస్తూ వస్తే చివరికి ఆత్మ మిగులుతుందండి అని. అలాగే ఏంటంటే ఆత్మను కోశాల నుండి విడదీయగలగాలి. ఎలాగా? ఎవరైతే బ్రహ్మనిష్ట పాటిస్తూ ఉన్నారో, బ్రహ్మచర్య నిష్ట పాటిస్తూ ఉన్నారో వాళ్ళు కోరికల్ని జయించి వేయగలరు. ఎవరో కోరికల్ని తీర్చుకోవాలి అని కాదు, కోరికల్ని తొలగించుకోవాలి అని. అవును, అదేంటంటే కోరికలు తీర్చుకోవడానికి కదా జీవితం అంతా ఉన్నది అని అనుకుంటారు. కోరికలు తీర్చుకుంటూ ఉంటావు దేని కొరకు? సుఖాన్ని పొందాలి అని కదా. అయ్యా నువ్వు కోరికలను తీర్చుకుంటూ ఉంటే ఒక కోరిక తీర్చుకున్న చోట 10 కోరికలు పుట్టుకుంటూ వస్తాయి. ఎప్పటికీ తీరతాయి కోరికలు? ఎప్పటికీ పూర్తి కావు. కోరికలు వస్తూనే ఉంటాయి. కానీ విశేషం ఏంటి అంటే కోరిక తీర్చుకోవడం వలన కాదు సుఖాన్ని పొందేది, కోరిక తొలగిపోయినప్పుడు లోపలే సహజంగా నీ నిజస్వరూపమే ఆనంద స్వరూపము, అందులో నుంచి ఒక్కసారి అలాగా పైకి ఆత్మ ఆనందం పొంగినప్పుడు ఏమనుకుంటావు? కోరిక తీర్చుకోవడం వలన వచ్చింది అనుకుని మళ్ళీ కోరికలు వెంటబడుతూ ఉన్నాం. కానీ తాత్కాలికంగా కోరిక ఎక్కడైతే ఉపశమించిందో, కోరిక తీరిపోయింది, రెండో కోరిక వచ్చే లోపల మధ్యలో ఏమైనా కొంచెం గ్యాప్ ఉంటే అక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు భావిస్తున్నాం. అయ్యా నువ్వు కానీ కోరికలను ఆపగలిగితే, కోరికలను తొలగించగలిగితే, కోరికలను లేకుండా చేసుకోగలిగితే నిత్యం నిరంతరం ఆనందంగానే ఉంటావు. నువ్వు కోరికలు లేకుండా చేసుకోవాలి అనుకుంటే ఏంటంటే దేహం లేనన్న భావంతో కోరికలు తొలగించుకోవడం ఇంపాసిబుల్, ఎవరికి తరం కాదు. కానీ ఆత్మభావాన్ని కానీ గుర్తిస్తే కోరికల నుండి పూర్తిగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఏంటంటే యయాతి చరిత్ర చాలా అద్భుతంగా చెప్తారు మహాభారతంలో. యయాతి చరిత్ర ఏంటి అని అంటే, యయాతికి 4 మంది కొడుకులు. యయాతి ఇదిగో ఈ యాదవ వంశానికి కూడా కారణం ఆయనే అవుతాడు. అక్కడ 5 కొడుకులు ఏంటి అంటే ఆయనకు విపరీతమైన కోరికలు ఉండేటట్టు. 1000 సంవత్సరాలు బతికాడు యయాతి. చాలా విశిష్టంగా ఉంటుంది ఆయన చరిత్ర, భాగవతంలో ఉంటుంది, భారతంలో కూడా ఉంటుంది. అవి కోరికలనే ముసలితనం వచ్చేసింది, కోరికలు ఇంకా చావలేదు ఆయన. అయితే ఆయనకి ఒక వరం ఉంటుంది, ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర నుంచి ఎక్కడో ఒక వరం వచ్చి ఉంటుంది. ఎందుకంటే శుక్రాచార్యుల కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత దేవయాని ఆయన చేసుకున్నాడు. దాని తర్వాత ఏంటి అంటే ఈయన శర్మిష్ఠ అని ఒక రాజకుమార్తెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఉన్నారు, కుమారులు ఉన్నారు. ఆయనకు శుక్రాచార్యుడు ఏదో ఒక వరం ఇస్తాడు. ఏంటి అని అంటే ఇతరుల ఆయుష్ని ఈయన ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి శక్తి ఇచ్చుంటాడు. ఈయన సంకల్పంతో ఇతరుల ఆయుష్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ ఎంతవరకు వచ్చింది? ఇతరుల దేహంలో పార్ట్లని కట్ చేసి తీసుకొని వచ్చి ఇంకొక దేహంలో పెట్టడం వరకు వచ్చింది సైన్స్, అంతేనా? కానీ ఇతరుల ఆయుష్ను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇంకా 1000 సంవత్సరాలు పడుతుందో?
లక్ష సంవత్సరాల క్రితమే అది ఉందండి ఆయనకుంది. ఏ జాతి ఏం చేస్తాడు, కొడుకులందరినీ పిలిపిస్తాడు. నలుగురు కొడుకులను ముందు పిలిపించి ఒక్కొక్కని పిలిపిస్తాడు. అరే నాకు ఇంకా ముసలితనం వచ్చేసింది, దేహం సహకరించట్లేదు, కానీ లోపల కోరికలు తీరట్లేదు, మరి దయచేసి మీ ఆయుష్ని ఏమైనా నాకు కొంచెం ఇస్తారా అని అడుగుతాడు. వాళ్ళని అవుతారు, నాన్న ముసలాడు అయ్యావు, మరి ఇంకా అనుభవించాలని నీకుంటే మేము యువకులం అయ్యా, యువకులుగా ఉన్నాము, మరి మాకు అనుభవించాలని ఉండదా, కాబట్టి మేము ఎట్లా ఇస్తాము నీకు, మేము ఇవ్వము పో అంటారు. నలుగురు కొడుకులు అలాగే అంటారు. ఈయనకు కోపం వచ్చి నలుగురిని శాపం పెట్టేస్తారు. ఏ అతి చంద్రవంశం రాజు, కానీ ఆయన సంతానం ఏమైపోతారు, అందరూ యాదవులు అయిపోతారు. యాదవ అదేదంటే వృష్ణి అందక, ఇలాగా ఐదు రకాల నాలుగు రకాల వంశాలు ఉన్నాయి వాళ్ళవి. వాళ్ళు నలుగురిని నలుగురు శాపలు పెట్టేసేస్తాడు. వెళ్ళిపోయారు అందరూ. తర్వాత చిన్నోడు వస్తాడు, చిన్నోడిని అడుగుతాడు. చిన్నోడు అడిగితే ఈ అన్నయ్యల కథ తెలిసి భయపడే ఏమైనా ఒప్పుకున్నాడో, లేకపోతే వాళ్ళ నాన్న మీద నిజంగా చిన్నోడు కదా సహజంగా ఎక్కువగా ప్రేమ ఉందో ఏమో, ఆడేమన్నాడో, నాన్న నీకంటే నాకు ఎక్కువేముంది, కాకపోతే నా ఆయుష్ని తీసుకో అన్నాడు. అప్పుడు అది ఏది త్రేతాయుగం కదా, వేల సంవత్సరాలు జీవించేవాళ్ళు. అప్పుడు ఏమన్నాడు ఆయన, వరే నీ ఆయుష్లో నేను 1000 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను రా, 1000 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ట్రాన్స్ఫర్ చేసుకొని అనుభవిస్తున్నాడు. అనుభవించినా ఇంకా తీరట్లా, ఇంకా తీరట్లా, ఇంకా తీరట్లా. ఒకరోజు అదృష్టవశాత్తు మనం దైవ అనుగ్రహము ఏముందో ఏమో వేటకని వెళ్ళి అలా అలసటగా వెళుతూ వెళుతూ ఉంటే ఈయన దత్తాత్రేయుల వారు కనిపిస్తారు. దత్తాత్రేయుల వారి దర్శనం అవుతుంది. దానికే సత్పురుషుల దర్శనం ఏమవుతుంది అనే చూడండి. ఆయన దర్శనం అయితే ఏమిటి, ఎక్కడ ఎలా ఉన్నావు ఏంటి, ఆయన అంతా మాట్లాడుతూ విషయాలన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఆయన ఈయన మాటల్లో పెట్టే జ్ఞానబోధన మొదలుపెట్టేస్తాడు. ఆయన దగ్గర జ్ఞానబోధ వచ్చేటప్పటికి విషయం అర్థమైంది ఏంటి అని అంటే, ఇంద్రియాలను నిగ్రహిస్తే సుఖపడచ్చు కానీ ఇంద్రియాలను వదిలిపెడితే సుఖపడలేమయ్యా. ఆయనకు అర్థమవుతుంది. అర్థమయ్యే ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కోసం తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఇంద్రియాలను నిగ్రహించేసుకొని వెంటనే వచ్చి కొడుకుని పిలుస్తాడు. అరే నీకు అన్యాయం చేశానరా, ఇదిగో అని చెప్పి నీ ఆయుష్లో మళ్ళీ ఈయన తపశక్తి చేత ఆడిచ్చిన ఆయుష్ను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఇచ్చి పైగా ఏమంటాడు, నా విన్నపాన్ని నువ్వు మన్నించి అనుసరించావు కాబట్టి ఇదిగో రాజ్యార్హత నీకే ఇచ్చేస్తున్నాను అంటాడు. ఆయుష్ 500 సంవత్సరాలు ఏదో అనుభవించాడట. ఇంకో 500 సంవత్సరాలు ఇచ్చే ఆయన తపశ్శక్తిని కూడా పోసి పైగా ఏదో నీకు రాజ్యాన్ని కూడా ఇస్తున్నానని అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆయన. ఆ తర్వాత దత్తాత్రేయులను ఆర్షించి చక్కగా సంపూర్ణంగా తపస్సు చేసి ఆయన పరిపూర్ణంగా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి ఆత్మతత్వాన్ని ఎరుగుతాడు. ఆయన చెప్తాడు ఏమిటి అని అంటే, సుఖపడదలుచుకున్నటువంటి వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించుకొని కోరికలను తొలగించుకోవాలి, కానీ కోరికలను తీర్చుకుంటూ ఇంద్రియాలను వదిలిపెట్టేసినటువంటి వాడు ఎప్పటికీ సుఖాన్ని పొందలేడు. భోగాలు అనుభవిస్తూ ఉంటాడేమో కానీ సుఖాలను అనుభవించలేడయ్యా అని చెప్తాడు. సుఖాన్ని పొందలేవు అని చెప్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే, ఎవరైతే ఆత్మతత్వం కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు బ్రహ్మచర్య నిష్టను పాటిస్తూ కోరికలను తొలగించుకోవాలి. మొదట ఎవడో కోరికలను దాటేశాడో వాడు సన్యాసే, వాడు ఆత్మజ్ఞానే. కాబట్టి అస్మిన్ లోకే, ఈ లోకంలోనే కామాన్ ఇహ కామాన్ విజయంతి, ఎవరైతే పూర్తిగా విశేషంగా జయించేస్తున్నారో బ్రాహ్మీంసిధి అనుతిదిక్షమాణ, మరే ఆత్మను అనుసరిస్తూనే కోరికలను తొలగించ ఆత్మానం నిర్హతింది. అది కాదు, ఈ దేహంలో ఉండగానే తన ఆత్మను బయటికి తీసేసుకోగలడు, అనాత్మ నుండి ఆత్మను వేరు చేసుకోగలడు. ఎలాగా, ఇలాగ చెప్తున్నారు. చెప్తారుగా అక్కడ వివిచ్ఛా తండులం యదా అని, వడ్ల గింజ నుండి బియ్యపు గింజను బయటికి తీసినట్లండి. అనేక రకాల ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే
అనాత్మ నుండి ఆత్మను వేరు చేసుకోవడం. ఎలాగ చేసుకుంటాడు? సింపుల్. నీ చేత తెలియబడుతూ ఉన్నటువంటివి, అనుభవించబడుతూ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు కాదు. అవునా? నువ్వు నీ కళ్ళతో ఏది చూస్తున్నావో అది నీకంటే అన్యమైంది. అలాగే పంచజ్ఞానేంద్రియాల చేత కూడా, అలాగే పంచజ్ఞానేంద్రియాలతో ఏదైతే అనుభవిస్తూ ఉన్నావో, టీవీ చూస్తున్నావండి, టీవీ చూడడంలో అనుభవం పొందుతున్నా లేదా? అవునా కాదా? టీవీ చూస్తే అనుభవాన్ని పొందుతున్నారా లేదా? టీవీలు చూస్తూ తలా జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకునేవాళ్ళు లేరు. అవునా? టీవీలు చూస్తూ మొత్తం పొయ్యి మీద వంట కూడా మర్చిపోయేవాళ్ళు లేరు. అరే, భర్తను పిల్లలను కూడా మర్చిపోయేవాళ్ళు ఉన్నారా లేదా? అవునా? టీవీలో వాడెవడో చచ్చాడంటే ఇక్కడ తద్దినం చేసుకునేవాళ్ళు లేరు. అవునా కాదా? అంటే అది ఒకటే అని కాదు, నీ కంటితో చూడబడేటువంటి దృశ్యాల వలన నీకు అనుభవాలు వస్తున్నాయా లేదా? అవునా? చెవితే వినబడే విషయాల వల్ల కూడా అనుభవాలు వస్తున్నాయా లేదా? ఎవడో నీ దగ్గరకు వచ్చాడు, పొగిడాడు, నీకు లోపల ఫీలింగ్? ఎవడో నీ దగ్గరకు వచ్చి తిట్టాడు, మరి ఫీలింగ్ ఏంటి? అవునా కదా? రెండు రకాల అనుభవాలు వస్తున్నాయి కదా. కాబట్టి పంచజ్ఞానేంద్రియాల వలన నీకు ఏవైతే అనుభవాలు వస్తూ ఉన్నాయో, ఏవైతే విషయాలను గ్రహిస్తున్నావో, అవన్నీ నీకంటే వేరుగానే ఉన్నాయి. నీ కళ్ళతో నీ శరీరాన్ని కూడా చూసుకుంటున్నావుగా. అవునా? అలాగే మనస్సుతో ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తున్నాయా లేదా, ఆరోగ్యంగా ఉన్నాయా అనారోగ్యంగా ఉన్నాయా కూడా చూడగలుగుతున్నావుగా, తెలుసుకోగలుగుతున్నావుగా. సో కాబట్టి ఇవన్నీ వేరే. అలాగే బుద్ధితో మనసు సుఖంగా ఉందా, దుఃఖంగా ఉందా, నీరసంగా ఉందా, ఉత్సాహంగా ఉందా తెలుస్తుందా లేదా? ఎస్, తెలుస్తుందండి. అలాగే క్లాసులో కూర్చున్నారు, క్లాసులో కూర్చున్నప్పుడు ఉదయం నుండి మొత్తం పనిచేసి వచ్చి కూర్చున్నామండి, బాగా డల్గా ఉందండి, ఏం పాఠం ఎక్కలేదండి. మళ్ళీ మా స్వామిగారు ఈరోజు సరిగా పాఠం ఏం లేదు, మాకు రికార్డింగ్ పంపిస్తారా? అవునా? ఏంటంటే వినాలని ఉందండి కానీ వినలేకపోయానండి. ఎవరు విన్నారు, ఎవరు వినలేకపోయారు? వినింది ఎవరు, వినలేకపోయేది ఎవరు? బుద్ధేగా, బుద్ధేగా, బుద్ధి ఉంది కాబట్టి మానవుడు ఒకడే వినడానికి ట్రై చేస్తాడు. ఇంకెవరు వినరుగా? మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు, ఏ దానికి కూడా ఒక మాట చెప్పచ్చుగా. ఆ గేదె పొలంలో పడింది, వెళ్ళిపోయా బయటికి అంటే వ్యా అంటారు, అంతేనా? కర్ర చేతికి తీసుకోవటం, అక్కడ బీగితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకయ్యా అంత మర్యాదగా నీకు చెప్తే ఏమండి, గేదగారు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి, మీరు ఆ విధంగా తినడం అది సమంజసం కాదండి అని అంటే అది వినదు. ఎందుకు? దానికి బుద్ధి లేదు, బుద్ధి లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే వినే శక్తి బుద్ధికి మాత్రమే ఉందండి, విని అర్థం చేసుకునే శక్తి బుద్ధికి మాత్రమే ఉందండి. సో కాబట్టి నీ బుద్ధి సమర్థవంతంగా అర్థం చేసుకోగలుగుతుందా లేదా నీరసంగా ఉండి అర్థం చేసుకోలేకపోతుందా, మూఢంగా ఉండి అర్థమే కాని స్థితిలో ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, జీవితానికి సనస్సు జాతీయం పనికొస్తుందా లేదా? మరి ఎందుకు అందరూ వినట్లేదు? ఎంతమంది అయినా వినొచ్చు కదా. అవునా? ఏమండి మిగతా ఎందుకు వినట్లేదండి? బుద్ధి సహకరించదు, ఎందుకని? దానికి వేరే కావాలి. అవునా? సాయంత్రం అయితే టీవీ దగ్గర కూర్చోవడము, పార్కులో తిరగడము, వాకింగ్ చేయడము, లేదా సినిమా హాల్కి వెళ్ళడము, లేదా బాతాకానీలు చేయడము, లేదా సెంటర్లో కూర్చొని మిరపకాయ బజ్జీలు తింటూ ఊర్లో విషయాలన్నీ తలలో పోసుకోవడం, ఏదో ఒకటి ఏది ఇష్టమైతే అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఏది ఇష్టమైతే అటువైపు వెళ్ళిపోతుంటుంది. ఎందుకు సనస్సు జాతీయం ఉందో? వినాలని లేదు లోపల. ఏంటి? అర్హత లేదు, అర్హత లేదు. సో ఏంటి అని అంటే బుద్ధి వినగలుగుతుందా, వినట్లేదా? కనీసం వినడానికి కూర్చున్నటువంటి వాళ్ళకైనా ఎంతకాలం పనిచేస్తుందా తెలుస్తుందండి. ఎవరికి? నాకే. నువ్వెవరు? నువ్వే బుద్ధి అయితే బుద్ధి ఏం చేస్తుందని నీకెట తెలుస్తుంది? బుద్ధిని కూడా చూస్తున్నావు నువ్వు, బుద్ధికి అన్యంగా ఉన్నావు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే బ్రహ్మచర్య వ్రతంలో ఉండడం అంటే నేను
పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆత్మనే అని గుర్తిస్తూ దాంట్లో స్థిరపడడం కొరకు కృషి చేస్తూ ఉండేటప్పుడు దానికి అడ్డుపడి బయటికి లాగుకొని వెళ్ళిపోయేటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవే కోరికలు ఒక్కొక్కటి 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 తొలగిస్తూ 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 వస్తే బ్రహ్మచర్యం స్థిరపడుతుంది. అప్పుడు ఆత్మతత్వాన్ని అనాయాసంగా అనుకుంటావు. ప్రపంచం మీద ఆసక్తి పోయింది అంటే సరిపోదు. కేవలం ప్రపంచం మీద ఆసక్తి పోయినంత మాత్రం సరిపోదు. కానీ ఆత్మ స్థితి కావాలి, ఆత్మ అనుసంధానం కావాలి. సో కాబట్టి ఏంటి అని అంటే వ్యక్తి యోగాభ్యాసం ఏమిటయ్యా అంటే మనసును ప్రపంచం వైపు వెళ్ళనివ్వకుండా నిగ్రహించడం వరకే. అదే యోగం, ఏ యోగమైనా కావచ్చు, కర్మయోగం కావచ్చు, అష్టాంగ యోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, అవునా, క్రియా, ఏ యోగాల విషయమైనా సరే అభ్యాసము అని అంటే ప్రపంచం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనసును నిగ్రహించడం అంటే ఆ కోరికలను తొలగిస్తేనే నిగ్రహించబడుతుంది. ఆ తొలగించాలి అంటే ఏంటంటే దానికి అన్యంగా ఆత్మగా నేను ఉన్నానని నీ స్పృహ కానీ లోపల లేకపోతే నువ్వు కోరికలను వదలలేవు, కోరికలను వదలలేవు. ఎందుకంటే నేను ఆత్మను అనే భావం నీకున్నప్పుడే అందులో నిలబడితేనే విషయ కామనల్ని అల్పంగా భావించి తొలగించుకునేటువంటి శక్తి వస్తుంది కదా. ఆ విధంగా ఏమిటి అంటే ఇదిగో ఉపాధుల ద్వారా నేను వ్యవహరించినప్పటికీ కూడా నేను ఉపాధులు కాదు. అవునా, బల్బులో నుండి వ్యక్తమైనప్పటికీ కూడా నేను బల్బుగా ఉన్న, బల్బుకు అన్యంగా ఉన్న ఎలక్ట్రిసిటీని, అది గుర్తించగలగా. తదాస్తు, హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.